అమ్మవారి తాటంకములు కానీ కొద్దిగా మాసిపోతే ఆ తాటంకములను తీయడానికి అధికారం ఎవరిదో తెలుసా? ఒక్క కంచి కామకోటి పీఠాధిపతులకే ఉంది. కామకోటి పీఠాధిపతులు వెళ్ళి బ్రహ్మాండమైనటువంటి హోమగుండాలు రగల్చి కొన్ని వందల మంది ఋత్వికులు వస్తారు. అనేకమైనటువంటి పారాయణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అమ్మవారి యొక్క భజనలు జరుగుతుండగా అమ్మవారి శ్రీచక్ర తాటంకములలో ఉన్న శక్తిని సమంత్రకంగా చందనపు ముద్దలోకి ఆకర్షించి చందనపు ముద్దని మళ్ళీ పూర్ణ కలశం మీద పెట్టి పూర్ణ కలశాన్ని దేవాలయం బయటికి తెచ్చి సమంత్రకంగా అప్పటి వరకు అమ్మవారి చెవులకు తాత్కాలిక తాటంకములు వేసి ఇప్పటికీ కోయంబత్తూరులో ఒక స్వర్ణకారుడి కుటుంబమే దానికి మెరుగు పెడుతుంది. 326 వజ్రవైఢూర్యములతో ఉన్న తాటంకము ఆ కుటుంబానికి పంపిస్తే వాళ్ళు మడి కట్టుకుని దీక్షితులై వాటికి మెరుగు పెడతారు. మళ్లీ కామకోటి పీఠాధిపతులు వాటిని చేతిలో పట్టుకుని మంచి ముహూర్తం చూసుకుని దేవాలయ ప్రవేశం చేసి అమ్మవారికి మళ్లీ శ్రీచక్ర తాటంకాల పరుస్తారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు 13వ ఏట సన్యాసం తీసుకున్నప్పుడు జంబుకేశ్వరంలో శ్రీచక్ర తాటంకంలో మార్చవలసి వచ్చింది. అప్పుడు ఆయన గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చుంటే అందరూ బయటికి వెళ్ళిపోయి పలహారాలు చేస్తున్నారు. 13 ఏళ్ల వ్యక్తి సన్యసించారు, మహానుభావుడికి అమ్మవారి అనుగ్రహం, కారణజన్ముడు, ఈ భూమి మీద నిలిచిన మరో శంకరాచార్యుల వారు ఆయన. ఆయన చెప్పుకున్నారు తన జీవితంలో, నాకు 13 ఏళ్ళు, నాకేం తెలియదు, జంబుకేశ్వరం లాంటి క్షేత్ర అంతరాలయంలో నన్ను కూర్చోబెట్టారు, నాకు ఆకలిస్తోంది, అమ్మ పెట్టిన సద్యన్నం గుర్తొచ్చింది, అప్పుడు నాకు అమ్మ కనపడదుగా, అన్నం పెట్టదుగా, నీవు పీఠాధిపతివి, నువ్వు దీక్షలో ఉండాలి, నువ్వేం తినకూడదన్నారు. కడుపు నకనకలాడుతుంటే ఎదురుగుండా ఉన్న అమ్మని చూసి అమ్మని ప్రార్థించాను, ఆయమ్మే ఇవాళ ఇంత వాణ్ణి చేసి పీఠానికి మచ్చ రాకుండా నన్ను పీఠాధిపతిని చేసి నడిపించిన జీవితాన్ని ఒడ్డెక్కించిందన్నారు. పరమాచార్య స్వామి వారి జీవితంలో గొప్ప అనుబంధం ఉన్నటువంటి క్షేత్రము కాబట్టి శంకరుల చేత రత్న తాటంకములు వేయించుకున్న తల్లి శ్రీచక్ర తాటంకములు రత్న తాటంకములు అపురూపం. ఇంకా మీరు అటువంటి తాటంకాలు ఎక్కడా చూడరు. మనిషి తన జీవితంలో తప్పకుండా వెళ్ళాలి. తిరువాణక్కోయిల్ అంటారు వాళ్ళు అక్కడ, శ్రీరంగానికి చాలా దగ్గర. చక్కగా కావేరి స్నానం చేసి శ్రీరంగం దర్శనం చేసుకుని యమకేశ్వరం వెళ్ళచ్చు. అక్కడే సమయపురం కూడా, శక్తిస్థానం సమయపురం కూడా వెళ్ళచ్చు. ఏనుగులు ప్రవేశించకుండా కట్టారు. ఇప్పుడు మళ్ళీ నేను ఆ కథ అంతా చెప్తే అప్పటికయ్యాను కానీ. కాబట్టి ప్రదీప్త రత్నోజ్వల కుండలాయి, అమ్మవారి యొక్క కుండలములు అలా ప్రకాశిస్తూ ఉంటాయి రత్నముల చేత. శంకరుడు చేసిందేగా, ఎందుకు మీరా మాట, ఎందుకంత చెప్పడం మనకి అంటే ఆ తాటంకములను మానసికంగా దర్శనం చేసినా సరే, భావనా మాత్రంగా మీకొక్కసారి గోచరమైనా సరే అవి రక్షణ కల్పించగలవు. శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో అమ్మవారి యొక్క తాటంకముల మీద 2 శ్లోకాలు చేశారు. అందులో 1 శ్లోకంలో అన్నారు, సుధామభ్యాస్మాభ్య ప్రతిభయ జరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విదిశతమక ముఖాద్యాది విషవ కరాళం జిక్షేళం కపల తపత కాలకలన నిశంభోస్తన్మూలం తవ జనని తటంక మహిమ. ఇంత శంకరులు సౌందర్యలహరి దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మ పక్షపాతులు అయిపోయామా ఏమిటో లోకంలో మాట చెప్తూ ఉంటారు. హాలాహలం వచ్చింది, అందరూ భయపడిపోయారు. పరమశివుడు ఎదురెళ్ళాడు. ఎదురెళ్ళి తన చుట్టూ సురసంఘము జయేధ్వానం బులం బొబ్బిడం ఘనగంభీరవంబుతో జివుడు లోకద్రోహి గుంపోపు రమ్మని కింగేల తమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వం కటమునాహారించి హేలాగతి కదలంబారవు పాపపేరు వడలం కర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడు కందడం మదలాంభోజము వాడదా విషమును ఆహ్వానించుతో గాయుతో పదిలంబై కడిచేతో దిగుచుతో భక్షించుతో మృగుతో. అమ్మా అందరూ అడిగిపోతే పరమశివుడు గబగబా ఎదురెళ్ళి హాలాహలాన్ని చేత్తో పట్టుకుని ముద్ద చేసుకుని నోట్లో పెట్టుకుని మింగి కంఠంలో పెట్టుకుంటే చంద్రవంక వారలేదు, చిన్ని చిన్ని పావులు బెసకలేదు, భయపడలేదు, కనీసం ఒడ్డి మీద వేడి చేసి పొక్కెక్కలేదు. అమ్మా పరమశివుడు హాలాహల భక్షణం అంత గొప్పగా చేశాడంటారు. అసలు రహస్యం ఎక్కడుందో తెలుసా? అందరినీ చంపేసిన హాలాహలం పరమశివుడి విషయంలో ఎందుకు తీలేకపోయిందమ్మా? తవజనని తాటంక మహిమా, అమ్మా నీ సౌభాగ్యస్థానం, నీ చెవి కుండలమును కట్టేవమ్మా, అందుకే శివుడికి ఏమీ చేయలేదమ్మా, ఆయన గొప్ప కాదమ్మా. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విధి శతమఖ ముఖాద్యాది విశద. 100 యజ్ఞములు చేసి పింద్రపదవిని అలంకరించిన ఇంద్రుడు, దేవతలు, అమృతం దాగిన వాళ్ళు కూడా పడిపోయారు. హాహల
పాపం తాగిన మీ ఆయన మాత్రం అలాగే బతుకున్నాడు. ఆయన గొప్ప కాదమ్మా, మీ చెవులకున్న సౌభాగ్య స్థానం ఆ తాటంకలు ఉన్నాయే వాటి మహిమ అన్నాడు. ఇంకొక శ్లోకం చేశారు సౌందర్యలహరులు, అందులో అన్నారు, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం యమారుత్యదృశ్య పురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తమ ముఖమిదం మన్మదరథం యమారుహ్య దృశ్య కవలిత సమర్కేందు చరణం మహావీరోమార ప్రమదపతయే సంగీతపతే అన్నారు. మన్యే అమ్మా, నాకు ఆలోచన వచ్చింది సుమా, నాకు అనుమానంగా ఉందమ్మా అన్నారు శంకరాచార్యుల వారు అమ్మవారి దగ్గరికి వెళ్ళో రోజున. ఏమి శంకర, ఏం అనుమానం అంది అమ్మ. ఎంత కైలాస శంకరుడైనా కాలడి శంకరుడిగా వచ్చాడుగా, మరి కొడుకు స్వరూపంగా ఇప్పుడు ఏమి ఏం అనుమానం నీకు శంకర అంది. శంకర అంటే శంకరాచార్యుల వారు. ఆయన అన్నారమ్మా, ఒకనొకప్పుడు మన్మధుడు మన్మధుణ్ణి మూడో కన్ను తెరిచి నీ భర్త పరమశివుడు కాల్చేశాడు కదూ, అవును కాల్చేశాడు. నువ్వు బతికించావు కదూ, అవును బతికించాను. ఎంత నువ్వు బతికించినా మన్మధుడికి కడుపులో కక్ష ఉండిపోయిందమ్మా. దీని మీద శంకర అమ్మా ఏమనుకోకు, మా తండ్రి గారు మీ వారు శంకరుడున్నాడే పరమశివుడు, ఆ పరమశివుడు మూడో కట్టి మీద కక్ష, ఆ కన్ను కదు నన్ను కాల్చేసింది అని ఎప్పటికైనా నా జీవితంలో పరమశివుణ్ణి ఓడించగలనా అని, పరమశివుణ్ణి ఓడించడం కోసమని సంబారాలు సమీకరిస్తున్నట్టు తెలిస్తే శివుడు చంపేస్తాడని శివుడికి తెలియకుండా రహస్యంగా సేకరిస్తున్నాడమ్మా సంబారాలు. లోకంలో మూడో కంటి వాడికి తెలియకుండా చెయ్యండి అనకూడదు. మూడో కంటి వాడికి తెలియకుండా ఏముండదు, మూడు కళ్ళు ఉన్నవాడు శివుడు. మూడో కంటికి తెలియకుండా అంటే మీ రెండు కళ్ళకి తప్ప మూడో కంటి కంటే ఇంకోటికి తెలియకూడదు, వాడి ఓ కంటికి కూడా తెలియకూడదు. కాబట్టి పరమశివుడికి తెలియకుండా అమ్మ యుద్ధ సంభారాలన్నీ సిద్ధం చేసుకుంటున్నాడమ్మా. అమ్మవారు తెల్లబోయింది, ఏడు శివుడి మీద యుద్ధానికి మన్మధుడు సంభారాలు సిద్ధం చేసుకుంటున్నాడా? ఏమి సిద్ధం చేశాడు శంకర? అమ్మ ఏం చెప్పమంటావు? పరమశివుడికి భూమి రథం, దానికి రెండే చక్రాలు సూర్యచంద్రులు. మన్మధుడు కూడా ఒక రథాన్ని తయారు చేస్తున్నాడు ఇప్పుడు, ఆ రథానికి నాలుగు చక్రాలు. ఇప్పుడు మరి పరమశివుడి రథానికి రెండే చక్రాలు సూర్యచంద్రులు, మన్మధుడి రథానికి నాలుగు చక్రాలు. కాబట్టి ఆయనకన్నా గొప్ప రథం ఉంది కదమ్మా మన్మధుడికి. అలాగా నాలుగు చక్రాల రథం తయారు చేశాడా, ఏమిటయా రథం అంది అమ్మవారు. అమ్మ ఏదో కాదమ్మా, రథం పరమశివుడు ఓడిపోవడం కూడా జరిగిపోయిందమ్మా, రథం ఎక్కి మన్మధుడు వస్తే ఎందుకు చెప్పడం బాగుండదని నీకు చెప్పలేదు. ఓడిపోయాడా శివుడు మన్మధుడి చేతిలో? ఎప్పుడు ఎక్కడ ఎక్కడేమిటమ్మా ఆ రథం ఎక్కడుందో తెలుసా? స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాతంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం. నువ్వు చెవులకి తాటంకములు పెట్టుకుంటావా, కుండలములు పెట్టుకుంటావా, లేకపోతే బుట్టలు అనుకోండి, జుంకీలు అనుకోండి, ఏమో అంటారుగా అవి అనుకోండి. నువ్వు వీణానందం వింటూ తాంబూలం వేస్తే ఇలా ఇలా తల ఊపినప్పుడు అవి ఇలా ఊగుతాయా? నీ బుగ్గలేమో మణిదర్పణ సంకాశ మణులలా ఉంటాయి కదూ నీ బుగ్గలు. ఈ చెవులకు పెట్టుకున్న వాటి ప్రతిబింబాలు ఈ బుగ్గల్లో పడతాయి కదూ, ఇప్పుడు ఇవి రెండు, వాటి ప్రతిబింబాలు రెండు నాలుగు, ఈ నాలుగు చక్రాలు చేసుకుని నీ ముఖం అనేటటువంటి రథం మీద మన్మధుడెక్కాడు. పాపం పరమశివుడు వెర్రివాడు తెలియక భూమి అన్న రథం ఎక్కి సూర్యచంద్రుల్ని చక్రాలుగా పెట్టుకుని వచ్చాడు. ఎక్కడ మన్మధ అన్నాడు, ఇక్కడ అన్నాడు మన్మధుడు. ఇలా చూశాడు, నీ ముఖం కనపడింది, ధనస్థల పారేసి దిగొచ్చేశాడు. ఓడిపోయినట్టేగా మరి యుద్ధం చేయకపోతే? అమ్మా నీ ముఖమన్న రథమే ఎక్కి నీ చెవి కుండలాధారం చేస్తే మన్మధుడు గెలిచేశాడు అమ్మా శివుణ్ణి అన్నాడు. అంటే అసలు ఎప్పుడూ గెలవలేని మన్మధుణ్ణి గెలిచానన్న భావనైనా కల్పించగలిగినవి అమ్మవారి కుండలములే. అమ్మా నీ ముఖమన్న రథమే ఎక్కి నీ చెవి కుండలాధారం చేస్తే మన్మధుడు గెలిచేశాడు అమ్మా శివుణ్ణి అన్నాడు. అంటే అసలు ఎప్పుడూ గెలవలేని మన్మధుణ్ణి గెలిచానన్న భావనైనా కల్పించగలిగినవి అమ్మవారి కుండలములే. అంత గొప్ప కుండలములు నా తల్లి కుండలములంటే ప్రదీప్త రత్నోజ్వల కుండలాయి. అందుకే ఆ అమ్మవారి కుండలములను తలుచుకున్నా, వాటి వంక భావనా మాత్రంగా దర్శనం చేసిన, నమస్కరించిన గొప్ప శాస్త్రము తెలుసుకునేటటువంటి అదృష్టము జీవితంలో కలుగుతుంది. ఎందుకని? చెవులు శాస్త్రాధ్యయనములకు శాస్త్ర శ్రవణములకు ఉపకరణములు కనుక. శాస్త్రము అవగతమవుతుంది, గురువు లభిస్తాడు అమ్మవారి అనుగ్రహం చేత. ఆ చెవులను ఎవరు చూస్తున్నారో వాళ్ళకి సౌభాగ్యము నిలబడుతుంది,
మీతో నేను ఒక యథార్థం చెప్తాను, నన్ను నమ్మండి. ఇది నేను చెప్పకుండా ఉండను ఇప్పుడు. నా వ్యక్తిగత విషయాలు అనుభవాలు ఎప్పుడు చెప్పను సభల్లో, ఇది చెప్తూ ఉంటాను ఇప్పుడు. ఒకసారి నేను కాకినాడలో ఉన్న రోజుల్లోనే, అంటే కాకినాడలో ఉండకుండా పూర్వం ఉన్న రోజులు కావు, కాకినాడలోనే ఉన్న రోజులు, ఒకరోజు రాత్రి 10 గంటలకి నిద్రపోవడానికి వెళ్ళిపోతున్నాను, ఫోన్ మోగింది. మోగితే ఆ రోజుల్లో ఫోన్ ఇచ్చేవాడిని 10, ఇప్పుడంటే బడలకి ఎక్కువైపోయి వయస్సు పెద్దదవుతోంది కదూ, ఎత్తట్లేదు ఆ టైంలో, కాబట్టి ఫోన్ ఇచ్చాను. ఒక ఆవిడ వల 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 ఏడ్చింది. ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అన్నాను. ఆవిడండి, అయ్యా మాకు తెలియదండి, మా వారికి ఒంట్లో బాగుండట కంఠంలో నొప్పిగాను ఛాతీ పట్టినట్టు ఉంటోందని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాము, 3 వాల్వ్స్ పోయాయన్నారు గుండెలో, ఇక బతకడం చెప్పలేము, హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారు, హైదరాబాద్ తీసుకొస్తే ఉత్తర క్షణం శస్త్రచికిత్స చేసేయాలన్నారు గుండెకి, కానీ బ్రతుకుతారని నమ్మకం చెప్పడం కష్టము అన్నారు. మా వారు లేని జీవితాన్ని నేను ఊహించలేకపోతున్నాను, ఏ స్త్రీ అయినా అంతే కదా. అయ్యా మా వారి గండం గట్టెక్కడానికి నాకేమైనా చెప్పగలరా అని అడిగినాడు. నేను చెప్పలేను అని అనలేను, చెప్తాను అని అబద్ధాలు ఆడడం కుదరదు. అది నేను పడుకోవడానికి వెళ్ళిపోతున్న సమయం అకస్మాత్తుగా నాకు తోచింది, పరమశివుడు అంతటి వాడే హాలాహలానికి నిలబడగలిగాడని అమ్మవారి తాటంకములను శంకర భగవత్పాదులు స్తోత్రం చేశారు. ఆ తాటంకములు తాళి తర్వాత అంత గొప్పవి, అథవా అసలు అంత గొప్ప సౌభాగ్య వస్తువులు ఆ తాటంకములు. అమ్మవారి తాటంకములను ఈవిడ తలుచుకుంటూ చదువుతూ ఉండగా ఎందుకు ఈమె భర్తకి ఆపద కలుగుతుంది అని నేను అన్నాను. అమ్మ సౌందర్యలహరలో సుధామత్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి, మృత్యుహరిణి అన్న మాట కూడా అందులో ఉంది. అందుకే శంకరాచార్యుల వారు అన్యాయపదేశంగా అందులో పెట్టారు, సౌభాగ్యం నిలబడుతుంది కాబట్టి. అమ్మ నీ ఆయన ఆపరేషన్కి వెళ్ళినది మొదలు, బయటికి వచ్చే వరకు ఏడవకుండా, ఒకరితో మాట్లాడకుండా, డాక్టర్లు బయటికి వచ్చి చెప్పే పర్యంతం మీరు ఈ శ్లోకం చదవండి. నాకైతే పరిపూర్ణమైన విశ్వాసం ఉందమ్మా, మీ వారు బ్రతుకుతారు, మీ పసుపు కుంకాలు నిలబడతాయని చెప్పాను. అంటే నాకు శంకరాచార్యుల వారి మీదున్న నమ్మకంతో, నాకు పరదేవత మీదున్న నమ్మకంతో ఆ మాట చెప్పేశాను. చెప్పేసి వెళ్ళి పడుకున్నాను, కానీ పాపం నాకు ఆవిడ ఏడుపు, ఆవిడ బాధ అవే గుర్తొచ్చి కొంతసేపు నిద్రపట్టల. ఆ మరునాడు సాయంకాలం ఆవిడ మళ్ళీ ఫోన్ చేశారు. ఎంత ఆనందపడిపోయిందంటే, తీసుకెళ్లేటప్పుడు కూడా డాక్టర్లు చెప్పారండి, అమ్మా ఏమనుకోవద్దు, మీకు భౌతిక కాయమే అప్పచెప్పగలమేమో, ఒక ప్రయత్నం అంతే అన్నారు. వాళ్ళు బయటికి వచ్చి చాలా చాలా ఆశ్చర్యకరము, అసలు బ్రతుకుతారని మేము అనుకోలేదు, ఈ రిపోర్ట్స్ని బట్టి చాలా సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ జరిగి చక్కగా బతికాడమ్మా, మీ ఆయనకి ఠోకా లేదని చెప్పారు. అయ్యా మీకు నమస్కారం, మీరు చెప్పిన శ్లోకమే బతికించింది అన్నారు. మీరు చెప్పింది అంటే నా గర్వం, నేను నా గొప్ప చెప్పట్లేదు, శంకరాచార్యుల వారు ఈ జాతికి అందించిన అమృత భాండం ఆ శ్లోకం, సౌందర్యలహరం, పరదేవత అనుగ్రహం ఆ శ్లోకము. అసలు నిజానికి ఆడవారికి ఆ శ్లోకం రాకుండా ఉండకూడదు, ఆ శ్లోకం నాలుక మీద ఉండాలి. ప్రతిరోజు ఓసారి ఆ శ్లోకం చదివి పరదేవత పాదాల మీద కుంకం వెయ్యాలి, అంత గొప్ప శ్లోకం. కాబట్టి అమ్మవారి కుండలములంటే సామాన్యమైనవని మీరు అనుకోకండి, అంత శక్తివంతములైనవి. ఒకనాడు ఆ కుండలము అభిరామ భక్తి యొక్క భక్తిని నిలబెట్టింది, లోకములకు పౌర్ణమి నాటి చంద్రబింబంగా ప్రకాశించి దర్శనమిచ్చింది. కాబట్టి ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై, పరమశివుడి దగ్గరికి వచ్చేటప్పటికి స్ఫురం మహాపన్నగభూషణాయ, ఆయన పన్నగములను అంటే మహాపన్నగము పెద్ద పెద్ద పాముల్ని భూషణములుగా వేసుకుంటాడు. ఎందుకు ఆయన పాముల్ని భూషణంగా వేసుకోవడం అంటే, తల్లి కుండలములకు సౌభాగ్యము నిలబెట్టగలిగిన శక్తి ఎలా ఉందో పరమశివుడు కూడా ఆర్తత్రాణపరాయణుడై ఈ పాముల్ని మెడలో వేసుకోవడమా అని కూడా చూడకుండా పాముల్ని ఆభరణములుగా వేసుకుని ఆ పాములను మెడలో వేసుకోవడము అన్నదాని చేత మృత్యుంజయుడు అని సంకేతిస్తూ ఉంటాడు ఆయన. అందుకే మృత్యుంజయ మహామంత్రము పరమశివుణ్ణి ఉద్దేశించి ఉంటుంది. మృత్యువు లేకుండా ఉండడం కాదు, జ్ఞానముతో దోస పండు నుంచి ముచిక విడిపోయినట్టు, లేదా దోస పండు ముచిక నుండి విడిపోయినట్టు విడిపోగలిగినటువంటి శక్తి నాకు కలగాలి, అటువంటి జ్ఞానము కలగాలి అని అడుగుతుంది. ఓం త్రయంబకం జజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాం మృత్యోర్ముక్షీయమృతాత్. కాబట్టి
అటువంటి పరమేశ్వరుడు పాములను హారములుగా వేసుకుంటాడు, పాములను ఆభరణములుగా పెట్టుకుంటాడు. లోకమంతా ఈసడించుకునే ఏమున్నాయో, ఏవి అందరూ దేనికి భయపడతారో అది ఆయనకి ఆభరణం. అంటే పాము మృత్యువు రెండు వేరు కాదు. అందుకే మీరు చూడండి, మృత్యువు భయహేతువు, చచ్చిపోతానేమో భయం. పాము కనపడింది, పాముని తాము చూశాడు, పాము తనని చూసిందో లేదో తెలియదు, అయినా పాము తనని చూసిందేమో అని మంత్రించిన చోడు చదువుకుని మంత్రానికి పడుకుంటాడు. ఎక్కడ పుట్టినా భయమే. పాము ఒకటి మృత్యు ఒకటి కాదు, మృత్యువులకు సంకేతము పాము కాదు. కుండలిని శక్తి ఊర్ధ్వముఖ చలనము చేయడానికి పాము గుర్తు, వీర్యము నష్టమైపోయి అధోముఖముగా అది స్ఖలనమైపోయి కేవలము భోగహేతువుగా ఉండడం కాకుండా వీర్యము అధోముఖ ఊర్ధముఖ చలనము చేసి తేజోశక్తి ఓజోశక్తిగా మేరి సహస్రారమనందు పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమమును ఆ దర్శనమును పొంది అమృత స్నానము చేయడానికి యోగ్యమైనటువంటి స్థితిని పైకి లేచిన పాము చూపిస్తుంది. శంకరులు ఆ పన్నగాన్ని అడ్డుపెట్టి ఇన్ని మాటలు చెప్పారు. అసలు ఆయన శివ కేశాది పాదాది పర్యంత స్తోత్రాలు ఒక స్తోత్రం చేశారు. మీరు అది చదివితే చల్లబోతారు. అందులో ఆయన అసలు ఎలా వచ్చే ఇలాంటి ఆలోచనలు అనిపిస్తుంది. శివుడు నర్తనం చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఇబ్బంది పడేది ఏంటంటే పామే, ఎందుకంటే పాముకి ఇలా నిలబడడానికి వెన్నుపాము ఉండదు. అంత వేగంగా చేస్తుంటే కడుపుకు పెట్టుకున్నవి అవి ఇలా పక్కకి వెళ్ళిపోయి జారిపోతూ ఉంటాయి, మళ్ళీ చుట్టుకోవడానికి అవకాశం ఉండదు. అందుకని ఇలా వాలిపోయి ఉంటాయి. అప్పుడు అవి అనుకుంటాయిట మాకు ఏదైనా ఆధారం దొరికితే బాగుండు, ఒక్కసారి అలా తల దోపుదాం అనుకుంటాయిట. అప్పుడు ఆయన ఇలా కానెత్తితే తలగడా మీద తలబెట్టినట్టు తక్క ఆయన మోకాల మీద తలబెట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చి చుట్టుకుంటూ ఉంటాయిట. పరమేశ్వర కాలిక్కినది ఉద్భవక చలనము చూపించడానికే కాదు, అలిసిపోయిన పాములు తలగడ దిండుగా తల పెట్టుకోవడానికి కూడా అన్నారు శంకరాచార్యుల వారు. ఊర్ధముక చలనము చేసేటటువంటి కుండలినికి పాము గుర్తు, మృత్యుంజయత్వం మనకు పాము గుర్తు, తరుముకొస్తున్నటువంటి ప్రమాదాన్ని నేను తొలగించగలనని చెప్పడానికి పాము ఆభరణముగా వేసుకోవడము గుర్తు కాదు, కదిలిపోతున్నటువంటి కాలానికి పాము గుర్తు. కాలము వెళ్ళిపోతుంటే కాలమునందు పడిపోతారు, ఎవరు నన్ను నమ్మాడో వాడు కాలమునందు పడడని చెప్పడానికి పాము గుర్తు. అందుకే పరమశివుడి పాదం ఎవడు పట్టుకున్నాడో ఆ పాదం ఇద్దరిని పంపుతుంది. ఒకటి ఆ కన్ను మన్మధుణ్ణి కాల్చింది, ఆ కాలు యముణ్ణి తన్నింది. మన్మధవానంద తల్లిదండ్రుల మీద పడితే పుడతాం, యమధర్మరాజు గారి పాశం పడితే శరీరం వదిలేస్తాం. శరీరం పుట్టడానికి కారణం మన్మధుడు, శరీరం పడిపోవడానికి కారణం యముడు. పుట్టడానికి కారణమైన మన్మధుణ్ణి కాల్చిన వాడు పరమశివుడు, శరీరాలు పడగొట్టే యమధర్మరాజు గుండెల మీద తన్నిన వాడు పరమశివుడు. ఆ పరమశివుడి పాదములు పట్టుకున్న వాడికి ఇక పుట్టడము తావడం అన్నది లేదు, కాలాతీతుడవుతాడు. ఇక కాలమునందు వశుడు కాలని చెప్పడానికి కాలస్వరూపమైన పామ ఆయనకి భూషణము కావడము కాబట్టి ఆయన నాగభూషణం. ఇన్ని అర్థాలు దానిలో, అంతేకాని ఆయన చేతకాక ఏదో పాములన్నీ చుట్టుకుంటారనుకోకూడదు. ఆయన పాము ఆభరణముగా స్వీకరించాడంటే ఇన్ని రకాలుగా లోకానికి అభయం ఇచ్చాడు అని గుర్తు. కాబట్టి స్ఫురన్ మహాపన్నగ భూషణాయ శివాన్వితాయ ఈత శివాన్వితాయ. శివునితో కలిసిన పార్వతి, పార్వతితో కలిసినటువంటి శివుడు. మీతో నేను చెప్పాను కదా, వాళ్ళిద్దరూ ఎవరిని అనాథలుగా ఉంటారు, వాళ్ళ అందరికీ వాళ్ళు తల్లిదండ్రులే. అటువంటి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు ఎంత కలిసి ఉంటారంటే పాలు తెలుపు, పువ్వు సౌరభము, సూర్యుడు కాంతి, దీపము ప్రభ, వజ్రము దాని యొక్క వెలుతురు, ఇవన్నీ ఎలా ఒకదానిలో ఒకటి కలిసిపోయి ఉంటాయో పార్వతీ పరమేశ్వరుడు ఎప్పుడూ ఒకరితో ఒకరలా కలిసి ఉండేటటువంటి స్వరూపం ఉన్నవారు తప్ప వారిద్దరినీ విడదీసే ప్రయత్నం కానీ వేరువేరుగా పూజించడం కానీ కుదరదు. ఆఖరికి పరమశివుడు లింగాకృతిని పొందినా సరే పీఠం అంబమయం సర్వం శివలింగైస్య చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణత్తకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమ అంటారు శంకరాచార్యుల వారు. వేదాంత డిండిమం చేస్తూ అందులో అంటారు పీఠం అంబమయం, ఆ పీఠం ఉంటుందే శివలింగానికి అది పార్వతీదేవి, దాని మీద ఇలా గోడుగా ఉంటుంది అది పరమశివుడు. కాబట్టి పీఠస్వరూపంగా ఆవిడ అయ్యవారితో కలిసి ఉంటుంది తప్ప అసలు ఆమె ఆయనతో కలిసి ఉండకపోవడం అన్నది ఉండదు. ఆయన స్థాణు ఎండిపోయిన చెట్టు రూపంలో పరమశివుడు నిలబడితే అపర్ణ ఆకులు లేనితనంగా ఆవిడ ఆయన ఆశ్రయించి ఉంటుంది. ఎండిపోయిన చెట్టుగా ఉంటే అపర్ణ ఆకులు లేనితనంగా ఉంటుంది. ఆయన వృక్షేభ్యో
ఆకులతో కొమ్మలతో ఉన్న చెట్టు అయితే హరికేశాయోపవీతి లేపుస్తానాం పతయే, ఆకుపచ్చని ఆకులుగా, ఆకులులోని ఆకుపచ్చతనంగా, బెరడులోని ఆకుపచ్చతనంగా అవుడు. కాబట్టి ఆవిడ అసలు ఆయనని ఎప్పుడూ విడిచిపెట్టరు. ఆయన ఆవిడని ఆయన ఎల్లరూ విడిచిపెట్టరు, ఇద్దరు కలిసే ఉంటారు. కాబట్టి శివాన్విత ఏత శివాన్వితాయ నమశివాయత నమ శివాయ, అటువంటి పార్వతీ పరమేశ్వరులకు, మంగళప్రదులకు, శుభకరులకు నేను నమస్కరించుతున్నాను. ఈ స్తోత్రాన్ని భక్తితో, చక్కగా భక్తితో అన్న మాట ఎందుకు వేశారంటే, మీరు యథావాపంగా చదువుకుంటే దాని అర్థం తెలియదు కాబట్టి ఏదో చదువుకుంటారు. దాని అర్థాన్ని, దాని విశేషాన్ని ప్రవచన రూపంలో విన్నారనుకోండి, అది చదివేటప్పుడు మీ మనస్సు నిలబడుతుంది. మీకు నోటికొచ్చేసిన తర్వాత కూడా మీరంతా చదివారా చదవలేదా అన్నది కాదు. ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై అన్నారనుకోండి, అనేటప్పటికీ మీరు అమ్మవారు, అమ్మవారి యొక్క రత్నతాటంకములు అవి మీకు కనపడి, శరభోజి మహారాజు, అభిరామ భట్టు ఇవన్నీ జ్ఞాపకానికి వచ్చాయనుకోండి, ఏదో అఖిలాండీశ్వరి స్వరూపం గుర్తొచ్చిందనుకోండి, మీకు తర్వాతి పాదం గుర్తురాక ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై, ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై అంటూ ఉండిపోయారనుకోండి, అప్పుడే భక్తి బాగా నిలబడినట్టు. మనసు ఎప్పుడు దాని యందు రమించిందో అర్థం తెలిసి అప్పుడు భక్తితో చదివాడని గుర్తు. ఓ, ఆ తల్లిదండ్రులు మనకు ఉండగా మనకేమి లోటురా అని జగజ్జనం ఏ జగదేక పిత్రే అన్నప్పుడు మీరు పొంగిపోతూ అన్నారనుకోండి, అప్పుడు మీరు భక్తితో నిలబడ్డారని గుర్తు. అలా నిలబడిన వారికి మూడు కలుగుతాయి అన్నారు శంకరాచార్యుల వారి నోటి వెంట వచ్చిందంటే అది అబద్ధమని మీరు అనుకోండి. అది పరమసత్యం. శంకరుల నోటి వెంట వస్తే ఏ మూడు కలుగుతాయి? దీర్ఘాయుర్గాయము కలుగుతుంది, అంటే అపమృత్యు దోషము తొలగిపోతుంది, గండములు తొలగిపోతాయి. ఈ స్తోత్రం ఎవరు చదువుతున్నారో ఆ ఇంట గండములు, అకాల మృత్యువు ఉండవు. అంటే పిల్లలు, భర్త, భార్య అందరూ సంతోషంగా జీవిస్తారు. అంతకన్నా ఇంకేం కావాలి? సౌభాగ్యము కలుగుతుంది. సౌభాగ్యము అంటే స్త్రీ వైపు, పురుషుడి వైపు కూడా ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకునే అధికారం ఈయనకి మిగులుతుంది. మిగిలింది కాబట్టి యజ్ఞయాగాది కృతువులు చేస్తారు. ఆమెకి సౌభాగ్యం ఉంటుంది కాబట్టి హాయిగా నాకేమి మా ఆయన ఉన్నారని సంతోషంగా తనని రక్షించే భర్తతో ఆనందంగా ఆమె కాలక్షేపం చేస్తుంటుంది. ఈ రెండూ కాక సమస్త సిద్ధి, అన్ని సిద్ధులు కలుగుతాయి. అంటే నీకు ఏ కోరికలు తీరితే నువ్వు సంతోషంగా ఉంటావో అవి పరమేశ్వరుడు తీరుస్తాడు. శాంపేయ గౌరార్థ శరీరకాయై, కర్పూర గౌరార్థ శరీరకాయ, కమ్మిల్లకాయై జగటాధరాయ, నమశివాయైత నమశివాయ, కస్తూరికా కుంకుమ చిక్షితాయై, చితార జపుంజ విచర్చితాయ, కృతస్మరాయై వికృతస్మరాయ, నమశివాయైత నమశివాయ, జనత్వనత్కంకణనూపురాయై, పదాబ్జరాజత్వనినూపురాయ, హేమాంగదాయై భుజగాంగదాయ, నమశివాయై చ నమశివాయ, విశాలనీలోత్పలలోచనాయై, వికాసి పంకేరుహలోచనాయ, సమేక్షణాయై విషమేక్షణాయ, నమశివాయై చ నమశివాయ, మందారమాలాకలితాలకాయై, కపాలమాలాంకితకంధరాయ, దివ్యాంబరాయై చ దిగంబరాయ, నమశివాయై చ నమశివాయ, అంబోధర శ్యామలకుంతలాయై, తటిప్రభాతామ్రజటాధరాయ, నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ, నమశివాయై చ నమశివాయ,
సుఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమశివాయై నమశివాయ ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై పురన్మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమశివాయై చ నమశివాయ ఏతత్ పఠేదస్త కమిష్టదం యో భక్త్యాతమాన్యో భువి దీర్ఘజీవీ ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్ సదా తస్య సమస్త సిద్ధి. చక్కగా స్తోత్రాన్ని రోజు మీరు ఇంట్లో చదువుకోండి. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వై ఆచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవక్తాయజం వా శ్రవణనైనజం వా మానసం వా అపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మాత్మ.